టీవీ ఇండస్ట్రీలోకి తమ టాలెంట్ ని నమ్ముకొని వచ్చి అందరినీ అలరిస్తున్నారు ఎందరో ఆర్టిస్టులు. అయితే ఇలాంటి వారిలో మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించయ్యా అంటే, పొట్ట చిక్కలయ్యేలా నవ్విస్తూ తమ కామెడీ స్కిట్స్తో మంచి ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్న బుల్లితెర కమేడియన్స్. అసలు బుల్లితెర కమేడియన్స్ అని ఇంత గుర్తింపు రావడానికి కారణం జబర్దస్త్ లాంటి షోస్. ఈ షోకి వచ్చిన క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు. ఈ షో ఎందరో కమేడియన్స్ని మనకు పరిచయం చేసింది, వాళ్ళ కెరియర్ని మలుపు తిప్పింది అనే చెప్పాలి. ఈ కామెడీ షో ద్వారా ఎందరో కొత్త కొత్త కమేడియన్స్ తమ టాలెంట్తో మంచి మంచి స్కిట్స్తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూ మంచి గుర్తింపుని, అంతేకాకుండా వెండితెర మీద కూడా నటించే అవకాశాలని సొంతం చేసుకుంటున్నారు. అలా బుల్లితెరపై కామెడీ షో ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేసిన వారిలో మనకి తెలిసిన అదిరే అభి కూడా ఒకడు. అదిరే అభి అంటే ఠక్కున జబర్దస్త్ కమేడియన్ అంటాం, కానీ అదే అభినయ కృష్ణ అంటే గుర్తుపట్టడం కష్టం. అదిరే అభి పూర్తి పేరు అభినయ కృష్ణ. ఇతడు యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించి ఎన్నో టీవీ ఛానల్స్లో యాంకర్గా చేస్తూనే మరోపక్క సపోర్టింగ్ ఆర్టిస్ట్గా వెండితెరపై అడుగుపెట్టాడు. ఇతడు మొట్టమొదటిసారిగా నటించిన సినిమా ప్రభాస్ మొదటి సినిమా అయిన ఈశ్వర్. అందులో ఇతడికి ఫ్రెండ్గా నటించాడు. ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా గౌతమ్ ఎస్ఎస్సి, విద్యార్థి, బాహుబలి 2 వంటి సినిమాల్లో నటించాడు. ఓ పక్క వరుస సినిమా అవకాశాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క కమేడియన్గా జబర్దస్త్ షోలో రాణిస్తూ ఇప్పుడు రీసెంట్గా కామెడీ స్టార్స్లో తనదైన కామెడీ స్కిట్స్తో అందరినీ నవ్విస్తున్నాడు. అలాంటి అదిరే అభికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చి నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతోంది. అదేంటయా అంటే, కామెడీ స్టార్స్లోని కమేడియన్ అదిరే అభి తీవ్ర గాయాల పాలు అయ్యాడు, అతడికి యాక్సిడెంట్ జరిగింది అన్న విషయం. తాను నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ నేపథ్యంలో ఫైటింగ్ సీక్వెన్సెస్ తెరకెక్కుతున్న సందర్భంలో ఇతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడున్న యూనిట్ వాళ్ళందరూ హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. చేతికి కాలికి గాయాలు అవ్వడం, దాంతో అతడికి స్టిచ్చెస్ కూడా వేశారని, ప్రస్తుతం అతడు హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు, ఫాలోవర్స్ అదిరే అభికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనే తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.